हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल प्रशांति टॉक्स एंड व्लॉग्स बागुन्नारंडी अंदरू ई रोजैते मीरु चूसेदी गांधी हिल अंडी पिल्लल कोसम आट विडुपुगा उंटुंदनी गांधी हिल की तीसुकोच्चामु वाळ्ळु चाला रोजुल नुंचि अंटे कोविड स्टार्ट अयिन दग्गर नुंचि आल्मोस्ट वाळ्ळंदरि पिल्ललु इंट्लोने उंटुन्नारु कदंडी इप्पुडु कोंचेम తగ్గింది కాబట్టి పిల్లల్ని బయటికి తీసుకెళ్దామని అనుకున్నాము. ఎక్కడికి తీసుకెళ్ళాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మాకు గాంధీ హిల్కి తీసుకెళ్తే బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే ఇదొక హిస్టారికల్ ప్లేస్, వాళ్ళకి ఆడుకోవడానికి ఉంటుంది, ప్లస్ ఒక వ్యక్తిని పరిచయం చేసినట్టు ఉంటుంది అని చెప్పి నాకు గాంధీ హిల్కి తీసుకెళ్దామని మా అమ్మగారు ఐడియా ఇచ్చారనమాట. సో మేము గాంధీ హిల్కి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాము. ఇంతకుముందు చూసిన గాంధీ హిల్కి ఇప్పుడు చూసే గాంధీ హిల్కి చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే చాలా వరకు డెవలప్ చేశారు, అంటే కింద ఒక పార్క్ లాగా చేశారనమాట. ఇంతకుముందు ఇవేమీ ఉండేవి కావు మా అప్పుడైతే, అంటే మా చిన్నప్పుడు కూడా మేము వెళ్ళాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా పిల్లల్ని కూడా తీసుకొని నేను వెళ్తున్నాను. పిల్లలకైతే ఈ ప్లేస్ చాలా ఫన్నీగా ఉంటుందండి. అంటే వాళ్ళకి ఆడుకోవడానికి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇటు ఉయ్యాలని, స్లైడ్ అని, రంగులు రాటం అని, అన్నీ వాళ్ళకి ఆడుకోవడానికి చాలా బాగుంది. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. మా పిల్లలు ఇద్దరు అయితే చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీ కదండి. అండ్ గ్రీనరీ కూడా చాలా డెవలప్ చేశారు. మీరు విజయవాడ వాళ్ళు అయితే కనుక తప్పకుండా విజిట్ చేయండి. అండ్ మీకు పిల్లలు ఉంటే ఇంకా బెనిఫిట్ అండి, వాళ్ళని తీసుకుని వెళ్ళండి. చూడండి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో. ఇక్కడ మీరు చూస్తుంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ పిల్లలే ఉంటారు. మేము వెళ్ళింది అయితే 4 o'clock ఆ టైంలో వెళ్ళామండి. అంటే మనకి 4 నుంచే ఎలో ఉంటుంది గాంధీ హిల్ లోపలికి, అంతకుముందు ఎలో చేయరు మార్నింగ్ టైం అంతా. సో 3:30-4 ఆ టైంకి వెళ్తే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ పైకి స్టెప్స్ లాగా కట్టారు, అక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి. అసలు గ్రీనరీ అండ్ వ్యూ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. అండ్ మనకి కృష్ణా బ్యారేజ్ కూడా ఆ స్టెప్స్ మీద నుంచి మనకి కనిపిస్తుంది అన్నమాట. రివర్ ఎంత పొడవు ఉంది, అది ఎలా వెళ్తుంది అనేది కూడా మేము అక్కడ నుంచి చూసాము. అండ్ ఇక్కడైతే మేము పైకి కొంచెం పైకి నడిచి వచ్చేసరికి కరెక్ట్గా ట్రైన్ వచ్చే టైంకి మేము పైకి రావడం జరిగిందనమాట. అండ్ పిల్లలకి ఒక చిన్న ట్రైన్ ఇక్కడ అరేంజ్ చేశారండి వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయడానికి. ఎక్కి ఒక రౌండ్ వేస్తుందన్నమాట, అంటే కొద్దిగా లెందీగానే ఉంది ఆ రౌండ్ కూడా. ఒక ఆ హిల్ చుట్టూ ఒక రౌండ్ వేసి వస్తుంది ఈ ట్రైన్ అనేది. పిల్లలకైతే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందన్నమాట. మా పిల్లలైతే ఆ ట్రైన్ చూసి బాగా ఎంజాయ్ చేశారు. మనకి చిన్నప్పుడు అలాగే సరదా కదండి. పిల్లలైతే ఎంతో హ్యాపీగా ట్రైన్ ఎక్కేసారండి. ఆ ట్రైన్ ఎక్కే వరకు వాళ్ళకి ఆత్రుత ఆగలేదన్నమాట. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుందండి, ఎందుకంటే ఇక్కడ అంతా గ్రీనరీ ఉంది, అంటే ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. చాలా చల్లగా కూల్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ పెయింటింగ్స్ అన్నీ చూస్తే మనకి ఒక గ్రామీణ నేపథ్యంలాగా వేశారనమాట. స్టెప్స్ మొత్తం అలా పెయింటింగ్స్ ఉన్నాయి. అండ్ పైకి వచ్చేసరికి మనకి ఒక రెయిన్బో కలర్స్ లాగా వేశారనమాట స్టెప్స్ అన్నీ, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా పిల్లలు ట్రైన్ ఎక్కితే మనం ఊరుకుంటామా, పిల్లలతో పాటు మేము కూడా ఎక్కి కూర్చున్నామండి. అంటే మనకి సరదాగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట, వాళ్ళతో పాటు మనము ఎంజాయ్ చేయొచ్చు. సో మేమందరం కూడా ఎక్కేసి కూర్చున్నాం అనమాట. అండ్ మనకి నేను ఎంట్రీ గేట్ నుంచి తీయలేదండి, ఎందుకంటే నాకు పిల్లలతోటి కుదరలేదు. నేను పైకి ఎంటర్ అయిపోయాక అక్కడ నుంచి వీడియో షూట్ చేశాను. అండ్ మనకి ఎంట్రీ కూడా టికెట్ ఉందన్నమాట, దీనికి పర్ హెడ్ 30 rupees అండి పెద్దవాళ్ళకైతే. అండ్ పిల్లలకైతే ఫ్రీ అన్నమాట. అండ్ ఈ ట్రైన్కి కూడా టికెట్ ఉందన్నమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి పర్ హెడ్ 20 rupees అన్నమాట పెద్దవాళ్ళకి మాత్రమే, పిల్లలకి ఫ్రీ అన్నమాట. సో మేమందరం కూడా ఎక్కేసి ఆ హిల్లో ఆ హిల్కున్న గ్రీనరీ మొత్తం చూస్తూ అండ్ పైనుంచి మనకి విజయవాడ ఓవర్ వ్యూ అంతా మనకి కనిపిస్తుంది అన్నమాట ఈ ట్రైన్లోంచి. అది వెళ్తుంటే మనం అక్కడ నుంచి చూస్తుంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ అక్కడ బిల్డ్ చేసుకున్న హౌసెస్ ఉంటాయి కదా, అక్కడ ఉన్న ఇల్లు అన్నీ చిన్న చిన్న అగ్గిపెట్టలాగా కనిపిస్తున్నాయి అన్నమాట అంత పైనుంచి. సో పైనుంచి వ్యూ అనేది చాలా బాగుందండి. అండ్ ఆ హిల్ అంటే స్థూపం ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇంకా బాగుంది.
సో ఆ హిల్ చుట్టూ ఒక రౌండ్ వేసి వస్తుందన్నమాట ఈ ట్రైన్ అనేది. అండ్ మనకి ఒక చిన్న టన్నెల్ కూడా ఏర్పాటు చేశారు పిల్లల కోసం. అంటే ఆ టన్నెల్లోంచి ఆ ట్రైన్ పాస్ అయినప్పుడు పిల్లలందరూ కేకలు వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలతో ఉంటే మీరు 3:30కే స్టార్ట్ అయిపోండి, ఎందుకంటే ఆ గేట్ ఓపెన్ చేసి లోపలికి పంపించేటప్పటికల్లా మనం అక్కడ ఉంటే ఎక్కువసేపు చూడొచ్చు అనమాట. అంటే మనం అదంతా చూసేసరికి ఓవరాల్గా 6 అవుతుంది అరౌండ్గా. సో మనం కొద్దిగా ముందే ఉంటే కనుక మొత్తం కవర్ చేయొచ్చు. అండ్ ఇంకా మ్యూజియం కూడా ఉంది, బట్ మేము మ్యూజియం వైపు అయితే వెళ్ళలేదండి, ఎందుకంటే పిల్లలు ఒక గంట 2 గంటలు తప్పితే అంతకు మించి ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయలేము బయట. వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉంటుంది కదా, నిద్ర వస్తుందను అలానో ఏదో ఒక ఏడుస్తూ ఉంటారు. సో మేము మ్యూజియం సైడ్ అయితే వెళ్ళలేదు. మేము అదంతా చూసేసరికి 6 అయిపోయింది. ఇంకా చీకటి పడ్డాక పిల్లలతో ఎందుకని మేము వెలుగున్నప్పుడే వచ్చేసాం అన్నమాట. లైటింగ్ ఉన్నప్పుడే మనం మొత్తం కవర్ చేసుకొని పిల్లలు ఎంజాయ్ చేసేవి చూపించేసి మనం వచ్చేస్తే బెటర్ అని నాకు అనిపించింది. సో వీళ్ళు ఒక్కసారి కాదండి 2 టైమ్స్ ఆ ట్రైన్ ఎక్కి చుట్టూ తిరిగి వచ్చారనమాట, బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇగో పైకి కనిపిస్తున్నాయి చూసారు కదండి, స్టెప్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ పైన వచ్చేసి గాంధీ స్తూపం ఉంటుంది, అక్కడ వరకు మేము వెళ్ళామన్నమాట. ఇంకా మేము పిల్లలకి మాకు కావాల్సిన స్టఫ్ వేసుకొని కూడా వెళ్ళాము, అంటే ఫుడ్ ఐటమ్స్ కొన్ని తీసుకొని వెళ్ళానమాట. పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మళ్ళీ అక్కడ ఏమీ దొరకవు కాబట్టి. ఇక్కడ గాంధీ తాతను చూపించి గాంధీ తాత అని చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాలేదన్నమాట, తాత తాత అంటూ అంతా తిరిగేశారు. ఓకేనండి, ఇదేనండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.